ఇవాల సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరగనుంది. తన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేడా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూత్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించుకున్నారు. మరోవైపు కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైంది ఏపీ ప్రభుత్వం. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, విద్యార్థులకు శిక్షణ పేరుతో కోట్లు కాజేశారని కేవియట్ లో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్కాష్ చేసుకున్నారని కేవియట్ పిటిషన్ లో ఆరోపించింది. గత బుధవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు క్వాష్ పిటిషన్ వచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు క్వాష్ పిటిషన్ వచ్చింది. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను విచారించేందుకు ద్విసభ్య ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అదే రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. తక్షణమే విచారణకు అనుమతించాలని కోరారు. అయితే కోర్టుకు 5 రోజులు సెలవులు ఉండడంతో మంగళవారం లిస్ట్ చేస్తామని వెల్లడించారు. 6వ నంబర్ కోర్టులో ఇవాళ 63వ ఐటమ్ గా చంద్రబాబు క్వాష్ పిటిషన్ లిస్ట్ అయింది. జాబితాలో చిట్టు చివరిగా చంద్రబాబు కేసు ఉంది. జాబితాలో చిట్టు చివరిన ఉండందున విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై కూడా సందిగ్ధత నెలకొంది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. అమరావతి అసైన్ భూముల స్కామ్ కేసులో నారాయణ క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. నారాయణపై సిఐడి నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలని, 6 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ పిటిషన్లు వేశారు. రైట్, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, రైట్, సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్. సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ప్రధానంగా ఈ విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులంతా కూడా చంద్రబాబు నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అక్రమము, ఇది ముందస్తుగా గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి, కాబట్టి ఇది అక్రమమైనటువంటి అరెస్టు, దీనికి సంబంధించినటువంటి ఏది కూడా చెల్లదు, కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి, అదేవిధంగా జ్యుడిషియల్ డిమాండ్ ఏదైతే విధించడం జరిగిందో కింది కోర్టు ఏసీబీ కోర్టు దాన్ని వెంటనే నిలుపుదల చేయాలి, సెటసైడ్ చేయాలి, అదే కాకుండా మొత్తం జరుగుతున్న ఈ విచారణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి. ఈ 3 అంశాలను కూడా ధర్మాసనం ముందు చంద్రబాబు నాయుడు లాయర్లు వినిపించనున్నారు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. గత వారంగా చాలా ఉత్కంఠత నెలకొన్నటువంటి ఈ కేసుకు సంబంధించి గత వారమే విచారణకు వస్తుందని అనుకున్నప్పటికీ కూడా రాకపోవడంతో ఈ రోజు అది లిస్ట్ అయింది. మధ్యలో గత గురువారం నుంచి ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా సెలవులు ఉండటంతో ఈ రోజు లిస్ట్ అయింది. కాబట్టి ఈ రోజు జస్టిస్ అనిరుద్ధ బోసు, అదేవిధంగా జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడినటువంటి ధర్మాసనం ముందు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ విచారణలో అత్యంత కీలకమైన వాద ప్రతివాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పరంగా కూడా తన వాదనలు ఉన్నాయి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరఫున కూడా ఉన్నటువంటి వాదనలు కూడా గట్టిగా వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అదేవిధంగా సిద్ధార్థ లూత్రా వీరంతా కూడా సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందన్నది చాలా ఉత్కంఠత నెలకొని ఉంది. క్వాష్ పిటిషన్ ను అనుమతిస్తారా, నోటీస్ ఇస్తారా, అదేవిధంగా డిస్మిస్ చేస్తారా, ఈ 3 అంశాలపైనే ఆధారం ఉంది. ప్రధానంగా గత పురాపరాలను కనుక పరిశీలించినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుందన్నది చాలా ఉత్కంఠత నెలకొని ఉంది. ఓకే ప్రసాద్.